అదిపతయే నమః ఓం గ్రుభ్యో నమః ఓం శ్రీమాత్రే నమః పరమేశ్వర స్వరూపమయినటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములని మనకు అందించినటువంటి మహర్షులకు నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఓవదే తస్య నిశ్రతేవానీ జన్హుకన్యా ప్రవాహవత్ అరుణాము కరుణాతరంగితా క్షిమ్ దృతపాశాంకుష పుష్పవాన చాపాం అనిమాది భిరావృతాం మయోకైహి అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రేన ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో అంటే లగ్నం గురించి అదేవిధంగా ఇంట్లో వాస్తుపరంగా ఏ భావం అంటే ఏ ఫేసింగ్ పాడైతే ఆ రెండు కనెక్ట్ కనెక్టివిటీ వల్ల ఎటువంటి ఇబ్బందులు వస్తాయని మనం చెప్పుకుంటూ ఉన్నాం ఆ రకంగా అసలు ధనం రాకపోవడానికి గల కారణం ఏంటి వాస్తుపరంగా అదేవిధంగా గృహపరంగా ఏమిటి దాంతోపాటు జన్మజాతక పరంగా కారణాలు ఏమిటి అనేటువంటిది మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఆ రకంగా దానికి పరిహారాలు అవన్నీ కూడా చెప్తున్నాను వీడియో ఎండింగ్ వరకు చూస్తే ఎండింగ్లో పర్టికులర్గా కండిషన్స్ కొన్ని ఉన్నాయి అవి కూడా చెప్పడం జరిగింది కాబట్టి వీడియో ఎండింగ్ వరకు చూడండి ఇక నెక్స్ట్ ఏంటనే చూద్దాం ఇప్పుడు భాగ్యస్థానము అదేవిధంగా వాస్తు సంబంధంగా ఉండే విషయాలు భాగ్యము అంటే పూర్వజన్మ పుణ్యము అని కూడా మనం చెప్పుకోవచ్చు పంచమ స్థానంలోని పూర్వజన్మ పుణ్యం ఉంటుంది భాగ్యంలోని పూర్వజన్మ దాగి ఉంటుంది గుర్తుపెట్టుకోండి అంటే పూర్వజన్మ వాట్ ఈస్ పూర్వజన్మ అనేది భాగ్యస్థానంలోని శని యొక్క వెనక రాసుల్లోని గురువు యొక్క వెనక రాసుల్లో తీసుకుంటాం ఎందుకంటే ఈ జీవుడు ముందేం చేశాడు ఈ జీవుడు కర్మ ఏం చేశాడు ఈ జీవుడు అనేది తీసుకుంటుంటాం అది భాగ్యంలో ఉంటుంది అలాగే భాగ్యము అంటే మీరు ఓ కష్టపడిపోకుండా కష్టపడిపోతూ వచ్చేదేమో కర్మ మీరు పాస్ట్ లైఫ్లో బ్యాంకులో దాచుకున్నటువంటి ధనం మీరు ఖర్చు చేసుకుంటున్నారంటే అది భాగ్యం గుర్తుపెట్టుకోండి అలాగే భాగ్యస్థానంలో తండ్రి కూడా ఉంటాడు అంటే తండ్రి మంచి తండ్రి ఉంటే కొడుకు అదృష్టవంతుడు మంచి కొడుకు ఉంటే తండ్రి అదృష్టవంతుడు ఆ రకంగా మీ భాగ్యస్థానం కనుక బాగుంది దైవానుగ్రహం ఉంటుంది గుర్తుపెట్టుకోండి దూర ప్రాంతాలకు వెళ్తే చాలా చక్కగా కలిసి వస్తుంది తండ్రి ద్వారా మంచి సత్సంబంధాలు ఉంటాయి మీరు ధర్మం తప్పకుండా తప్పాల్సిన అవసరం రాకుండా మీ జీవితం నడుస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే తప్పాల్సిన పరిస్థితులు వస్తాయి వాళ్ళకి కొంతమందికి ఏమంటే నేను కరెక్ట్గానే ఉందామనుకుంటున్నానండి కానీ నా ఆఫీస్ వాళ్ళు నన్ను అలా వాళ్ళు లేరండి పైద పై అధికారులతో ఒత్తిడి ఉండదండి నేను కరెక్ట్గా చేద్దామన్న పై అధికారులు ఒత్తిడి ఇప్పుడు నేను కాదంటే నన్ను తీసేసేలా ఉన్నారంటూ ఉంటారు అంటే సిచ్యువేషన్స్ అట్లా వచ్చేస్తాయి కొంతమందికి వాళ్ళకి ఎటువంటి తప్పు చేయాలని ఉండదు కానీ పై అధికారుల లబ్ధి కోసం కింద వాళ్ళని ఒత్తిడి చేస్తూ ఉంటారు నేను చాలా కేసెస్ చూస్తుంటాను అట్లా గవర్నమెంట్ జాబ్స్లో అని ఇవన్నీ పై అధికారులు ఇది రాయమంటున్నారు నేను రాయిపోతే నా పరిస్థితి ట్రాన్స్ఫర్ అయిపోతుంది నేను ఉన్న ప్రదేశం నుంచి మారిపోతే నేను ఒక దగ్గర మా వారు ఒక దగ్గర ఉంటారు మా పిల్లల దగ్గర ఉంటారు ఏంటి నా పరిస్థితి ఎందుకు సరే వాళ్ళు చెప్పింది రాసేద్దాం బికాజ్ ఆఫ్ ధర్మస్థానం పాడైనప్పుడు మీరే ఆ ధర్మం చేయాలని రోజు పై అధికారుల వల్ల ఒత్తిడి వల్ల కూడా చేయాల్సి వస్తూ ఉంటుంది అలాగే తొమ్మిదవ స్థానం ఏదైతే ఉందో తండ్రి యొక్క అభివృద్ధి తండ్రి అభివృద్ధి అవ్వాలంటే ఏమిటని ఇవన్నీ చెప్తూ ఉంటుంది అయితే ఎప్పుడు కూడా తొమ్మిదవ స్థానం బాగా యాక్టివ్ అవ్వాలంటే ఒక్కొక్క లగ్నం వారు ఒక్కొక్క క్షేత్ర దర్శనం చేసుకోవాలి మేషం వారు ఉన్నారనుకోండి దత్తాత్రేయ క్షేత్రాన్ని దర్శిస్తూ ఉండదు వృషభం వారు వెంకటేశ్వర స్వామి క్షేత్రాలని అంటే ఏ తిరుపతి మిథునం వారు కాళికా అమ్మవారి యొక్క క్షేత్రాలు లేదా అమ్మవారి క్షేత్రాలని కర్కాటకం వారు దక్షిణామూర్తి రాఘవేంద్ర స్వామి క్షేత్రాలు ఆలయాలు ఉంటాయి అదేవిధంగా సింహం అనుకోండి నరసింహస్వామి యొక్క క్షేత్రాలు దర్శనం చేసుకోవాలి కన్యాలగ్నం వారు అమ్మవారి యొక్క క్షేత్రాలు అందులో ముఖ్యంగా లక్ష్మీదేవికి సంబంధించిన క్షేత్రాలు దర్శనం కనుక చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా వారు విష్ణు క్షేత్రాలని పూరి జగన్నాథ్ ఇట్లాంటివి అదేవిధంగా వృచ్చికం వారు అనుకోండి అమ్మవారి యొక్క క్షేత్రాలని అందులో వృచ్చికం వారు ప్రత్యేకంగా పుణ్యతీర్థాలను కనుక దర్శనం చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది ఇక ధనస్సు లగ్నం వారు ముఖ్యంగా కోనార్క్ సూర్యభగవానుడి యొక్క క్షేత్ర దర్శనం మీ పూర్వజన్మ పుణ్యాన్ని పూర్వజన్మని యాక్టివేట్ చేస్తుంది అంటే పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసాం కానీ బ్లాక్ అయిపోయిందండి అది యాక్టివ్ అవ్వాలి చేయాలి అదేవిధంగా మకరం వారు విష్ణు స విష్ణు సంబంధించినటువంటి క్షేత్రాలని కుంభం వారు అమ్మవారి యొక్క క్షేత్రాలని మరియు మీనరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన క్షేత్ర దర్శనం చేసుకుంటే మంచిది అదేవిధంగా వాస్తుపరంగా ఈ భాగ్యస్థానం యాక్టివేట్ అవ్వాలి అంటే ముఖ్యంగా ఉత్తరము పడమర పాడవకూడదు చాలామంది తెలియక ఉత్తరాల్లో పెట్టేస్తుంటారు ల్యాట్రిన్స్ టాయిలెట్స్ ఇవాళ రేపు ఫోర్ బెడ్రూమ్ ఫైవ్ బెడ్రూమ్ కల్చర్ వచ్చాక నేను చూసినటువంటి వాస్తుల్లో చాలామంది తెలియక ఆ ఇళ్లలోకి వెళ్ళిపోవడం అంతకుముందు మహాభాగ్యం అనుభవిస్తున్న వాళ్ళందరూ కూడా ఆ ఉత్తరం ల్యాట్రిన్స్ బాత్రూమ్స్ ఉన్న ఇళ్లలోకి వెళ్ళిపోయి లాసులు అయిపోయి అయ్యో ఏమిటి మా పరిస్థితి ఇలా అయిపోయింది అనుకొని మరలా వాస్తుపరంగా అక్కడి నుంచి తొలగించడము రెమెడీ చేసుకున్నాక మరలా వాళ్ళ అభివృద్ధిలోకి రావడం చాలా కేసెస్ చూశాను ఎందుకంటే శాస్త్రంలో అది ఉంది ఉత్తరే నిధి సంస్థ ఉత్తర్లో ఉత్తరంలో నిధులు పెట్టుకోమని చెప్పారంటే మీ బంగారము డబ్బులు లేకపోతే ఇలాంటివి పెట్టుకోమన్నారు లేదా పడమరలో పెట్టుకోమన్నారు అంతేగాని తీసుకెళ్ళి మనం అక్కడ మలమూత్ర విసర్జనలు చేస్తే నిధులు ఇచ్చేటువంటి ఎవరైతే కుబేరుడు ఉన్నాడో అతను ఎలా సంతోషపడతాడు అతనికి ఎఫెక్ట్ కలిగింది ఆ ఇంటికి ఎఫెక్ట్ కలుగుతుంది ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి ఎఫెక్ట్ కలుగుతుంది కాబట్టి ఇటువంటి తప్పులు చేయకండి ఉత్తరంలో రెడ్ ఆర్ ఎల్లో కలర్స్ కూడా వేయకండి దయచేసి ఈ జాగ్రత్తలు తీసుకోండి ఎప్పుడు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నవి ఏవైతే ఉన్నాయో ఇవి పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి ఏ గ్రహం గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో ఆ గ్రహం యొక్క కండిషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఆ గ్రహం యొక్క కండిషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అలాగే గ్రహం యొక్క కండిషన్తో పాటు ఇంట్లో ఉన్నటువంటి వాస్తుపరంగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటిది దీంతో పాటు పర్టికులర్గా మీరు చేసే ఉపాసన ఏదైతే ఉందో అంటే ఉదాహరణకి రవి బాలయుడు అని మనం జన్మజాతకంలో గుర్తించాము తూర్పు భాగం బాగాలేదని మనం గుర్తించాము అలాంటప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే రవి బాగోలేడు లేడు అనగానే రవికి సంబంధించిన రత్నం పెట్టేసుకుంటారు అది కాదు చేయాల్సింది బాగోలేని పదార్థం మనం తింటామా దూరంగా పెడతామా అంటే దూరంగా పెడతాం ఫుడ్ ఐటెం కోణంలో మనం చూస్తే బాగుంది ఏదైనా గ్రహం అంటే ఉదాహరణకి మీకు చంద్రుడు బాగున్నాడు మీ లగ్నానికి శుభుడు అలాంటప్పుడు రత్నం ధరించారు ఆ పోర్ట్ఫోలియో మంచి ఫలితాలు ఇస్తున్నాయి అన్నప్పుడు ఇది మెయిన్ బేసిక్గా మీరు తెలుసుకోవాల్సిన అంశం అలాగే అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట చాలామంది ఈ గ్రహం బాగాలేదు అనగా నా గ్రహం రత్నం పెట్టుకుంటారు అది అస్సలు పనికిరాదు మీ లగ్నానికి శుభుడై ఆ మహాదశ నడుస్తూ కొంచెం బలం తక్కువగా ఉందండి కాకపోతే దాని పోర్ట్ఫోలియోస్ బాగొచ్చాయి కానీ అంత బలంగా లేదు మంచి పోర్ట్ఫోలియోస్ వచ్చాయి కానీ బలంగా లేదు అన్నప్పుడు అప్పుడు పెట్టుకోవడం వేరు కానీ మీ గ్రహం మీ లగ్నానికి మీ మీ యొక్క దానికి పాప అయి పాప ఫలితాలు ఇస్తూ ఇంకా కంప్లీట్గా డౌన్లోకి వెళ్ళిపోయినప్పుడు అసలు ఆ రత్నాలు పెట్టకూడదు ఆ రంగు వస్త్రాలు వేయకూడదు ఇది మెయిన్గా ప్రైమరీగా మీరు తెలుసుకోవాలి అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ దేవతా సంబంధించినటువంటి ఉపాసన చేసేటప్పుడు కూడా పలానా ప్లానెట్ బాగాలేదు ప్లానెట్ బాగాలేదంటే అదేమో మీ మీద కక్ష కట్టి బాగుపోవడం కాదు మీరు చేసుకున్నటువంటి కర్మే ఆ గ్రహ రూపంలో ఆ భావ రూపంలో వచ్చి అంటే భావాధిపతి అంటారు భావోభావమర్తి కాదు భావ అంటే బీ ఆ యొక్క భావ రూపంలో వచ్చి అంటే లగ్న లగ్నభావము ద్వితీయ భావము తృతీయ భావము భావం అని ఉంటాయి ఆ యొక్క రూపంలో వచ్చి మీకు అక్కడ కనెక్టివిటీ అనేటువంటి దారకంగా ఇస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే ఏదైతే ఈ కాంబినేషన్ ఉందో దీన్ని ఫస్ట్ క్లుప్తంగా క్లారిటీగా చూసుకోవాలి ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ గ్రహాలు ఎలా ఉన్నా ఏ నడుస్ నడుస్తున్నా లేకపోతే వాస్తు ఎలా ఉన్నా ఏదైనా గుర్తుపెట్టుకోండి మీరు గనక ఒక్క విషయం కనుక మీరు చేయగలిగితే సమస్త అంటే ఏడు సప్తగ్రహాలు రెండు ఛాయాగ్రహాలు నవగ్రహాల యొక్క స్థితి ఎలా ఉన్నా మీకు అంటే ఇంకా కుదరని పక్షంలో దోషంలో ఉన్న ఇంట్లో ఉన్న ఎందుకంటే దోషం ఉంది రెంటల్ అనుకోండి మారిపోవచ్చు పెద్ద కష్టం కాదు మంచి వాస్తున్న ఇంట్లోకి వెళ్ళొచ్చు కానీ ఒక్కొక్కసారి కొంతమందికి ఎలా ఉంటుందంటే అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది మారాలంటే అయ్యో మేము మారలేమండి మాకున్న ఒక ఇల్లు ఇదే మాకున్న ఇన్కమ్ చాలా తక్కువ ఇప్పుడు మారితే అక్కడ మేము రెంట్ కట్టుకోలేము నేను రెంట్కి ఇచ్చిన ఎవరైనా వస్తారో రారో తెలియదు లేదా మేము ఫలానా దాంట్లో స్ట్రక్ అయిపోయి ఉన్నామంటుంటారు వాస్తుపరంగా గ్రహస్థితి అంటే ఎలాగో మార్చుకోలేము అంత ఈజీ కాదు కానీ వాస్తుపరంగా కూడా మార్చలేని స్థితిలో ఉన్నప్పుడు నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు చేసే ప్రతి పని కూడా అంటే పొద్దున నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు కూడా ప్రతి పనిని మీ ఇష్టదైవం లేదా మీ కులదైవం లేనట్లయితే మీరు ఏదైనా ఒక దైవాన్ని ఆరాధిస్తున్నారు ఆ దైవత ఆరాధనకి మీ మీరు చేసే ప్రతీది కూడా సమర్పిస్తూ చేయండి అంటే ఉదయాన్న నిద్రలేచ్చారు అమ్మవారు అనుకుందాం కదా అమ్మ నీ యొక్క అనుగ్రహంతో ఈరోజు నాకు నిద్రలేవగలిగే భాగ్యం కలిగింది అని అనుకోండి కాసేపు అమ్మవారిని తలుచుకొని ఏ పని చేస్తున్నా కూడా ఒక టిఫిన్ చేస్తున్నారు సమర్పించి చేయండి ఒక పని చేస్తున్నారు సమర్పించి చేయండి ఒక ఇంకా బెస్ట్ ఏంటంటే ఈ కలియుగంలో కలౌ చండీ వినాయక అంటారు అంటే ఏమిటి కలియుగంలో చండీ మరియు వినాయకుడు గణపతి తొందరగా అనుగ్రహిస్తారట గణపతి ఒక మాట చెప్తాడు ఆయన గణపతికి సంబంధించినటువంటి స్తోత్రాల్లో మీరు మా తల్లిదండ్రులను ఏమి డిస్టర్బ్ చేయకుండా ఏం కావాలో అన్నీ నేనే ఇస్తా అంట ఆయన అంటే అన్నీ ఇవ్వగలడు ఆయన అందుకని జన్మజాతకంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకి ఏదైనా స్ట్రక్ అవుతుంది ఫలానాది నాకు కావాలి ధనం రావాలి స్ట్రక్ అవుతుంది లేదా ఒక ప్రయత్నం చేస్తున్న స్ట్రక్ అవుతుంది ఒక గృహం కావాలి స్ట్రక్ అవుతుంది వివాహం అవ్వాలి ఆగుతుంది లేదా సంతానం కావాలి ఆగుతుంది లేదా ఒక ఉద్యోగం వ్యాపారం ఇన్వెస్ట్మెంట్స్ ఇలా రకరకాల విషయాలు స్ట్రక్ అయిపోయి ఉన్నాయి అన్నప్పుడు అది కేవలం ఆటంకపరిచేవాడి మూలంగా కానీ లేదా కేతు ద్వారా కానీ వస్తూ ఉంటుంది దానికి చాలా స్పష్టంగా చెప్పినటువంటిది ఏమిటి శాస్త్రాల్లో అంటే గణపతి గనక అనుగ్రహిస్తే అవన్నీ స్ట్రక్ అయినవన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే గణపతిని అమ్మవారిని తలుచుకొని మీరు చేసే ప్రతి పనిని వారికి సమర్పిస్తూ నిద్రపోయే సమయంలో పరమేశ్వరుణ్ణి నమశివాయ అనే నామంతో గనక మీరు చేయగలిగితే మీకు ఇవేవి కూడా ఏం చేయలేవు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీరు ప్రతిదీ భగవంతుడికి సమర్పిస్తున్నాడు మీ కర్మని మీ కర్మని కర్మలా కాకుండా కోసం అన్నట్టు కాకుండా భగవంతునికి సమర్పించేస్తున్నారు దాని ఏమవుతుంది అది సమర్పిస్తున్నటువంటిది మనం చూడండి ఒక పూజ చేసినప్పుడు ఒక ప్రసాదం చేస్తాం అది ఎంతో మాధుర్యంగా వస్తుంది ఎందుకు భగవంతుడు కోసం చేసామని చేస్తాం అలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఏదైతే మీరు పూర్వజన్మల్లో చేసిన కర్మ వచ్చి అడ్డుపడాలో అది ఆగుతుంది అక్కడ సో ఇలా చేసి మీ యొక్క జీవితాన్ని అద్భుతంగా మార్చుకుంటారని కోరుకుంటూ శ్రీమాత్రే నమ